जय मंदपाटे, जय मंदपाटे। దేశంలో ప్రతి ఒక్కరూ హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్న మందుపాటి స్థాపకుడు టాలెంట్ బాబుతో ఇప్పుడు చిట్చాట్ చేద్దాం, పదండి. నమస్కారం అండి. సార్, మీ గురించి, మీ పార్టీ గురించి ఇండియాలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏదో ప్రజల అభిమానం. మీరు మందుపాటి పెట్టడానికి గల కారణం ఏంటి? రోజు నా పిల్లలనుకుంటే అనుకోకుండా గురసి మందు కొట్టాను. అది ఇచ్చిన కిక్ తో నా పిల్లాన్ని కొట్టాను. ఆ కిక్ నాతో ఆగిపోగలదని పార్టీ పెట్టాను. సార్, మీ పార్టీ లక్ష్యం ఏంటి? పీడిత ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడమే పార్టీ లక్ష్యం. అంటే? అంటే పిల్లాన్ని చూసి మొగుడు, అత్తని చూసి కోడలు, మేనేజర్ చూసి స్టాఫ్, పోలీసుని చూసి దొంగ, రౌడీలు చూసి ప్రజలు, ధనవంతుని చూసి పేదవారు, టీచర్ చూసి స్టూడెంట్, ఇంగ్లీష్ మీడియం వారిని చూసి తెలుగు మీడియం వారు, పొడుగు వాడిని చూసి పొట్టివాడు, తెల్లవాడిని చూసి నల్లవాడు, అందరికి మందు పోసి వాళ్ళలో ఉన్న భయాన్ని తరిమి కొడతాను. వన్ మినిట్. సార్, అసలు మీ పార్టీకి ఎందుకు కొట్టేయాలి? మన జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి. అవి కొందరితో పంచుకుంటాం, చిన్నప్పుడు అమ్మ నాన్నతో, పెరిగే వయసులో ఫ్రెండ్స్తో, పెళ్ళయ్యాక పిల్లలతో, వయసు వచ్చాక పిల్లలతో, రిటైర్డ్ అయ్యాక మనవడు మనవరాలతో పంచుకుంటాం. కానీ మందలా కాదు, మందలా కాదు, మందలా కాదు. అమ్మ తిడితే మందు, నాన్న కొడితే మందు, పిల్లం అనుమానిస్తే మందు, పిల్లం ఊరేళ్తే మందు, చెల్లుకుంటే మందు, ఉద్యోగం వస్తే మందు, ప్రమోషన్ వస్తే మందు, ఆరుకుంటే మందు, వీకెండ్స్ వస్తే మందు, పండగలు వస్తే మందు, లవర్ లవ్ ఒప్పుకుంటే మందు, లవ్ ఒప్పుకోకపోతే మందు, లవర్ని మర్చిపోవడానికి మందు, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మందు, జనవరి ఫస్ట్ వస్తే మందు, పిల్లలు పుడితే మందు, వాళ్ళ పుట్టినరోజు వస్తే మందు, ఎవరైనా గుర్తుకొస్తే మందు, ఎవరైనా పోయినా మందు, అభిమాన హీరో సినిమా హిట్ అయినా మందు, ఎన్నికల్లో గెలవాలంటే మందు, గెలిచిన మందు, ఓడిపోయినా మందు. చూసారా, అమ్మ నాన్న ఫ్రెండ్స్ పెళ్ళం పిల్లలతో కొన్నే షేర్ చేసుకుంటాం, కానీ మందుతో అన్ని షేర్ చేసుకుంటాం. అందుకే వీరు గుర్తుకోటేయాలి. సార్, మీ పార్టీ వెళ్ళడం మన రాష్ట్రానికి లాభం ఏంటి? చూడు పాపా, మన రాష్ట్రంలో గత 8 నెలల్లో మందు మీద వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా? దాదాపు 7,993 కోట్లు. అంటే సగటున ప్రతి నెల 1,000 కోట్లు. మా పార్టీ అధికారంలోకి రాగానే దాన్ని 2 రెట్లు పెరిగేలా చర్యలు తీసుకుంటాం. అప్పుడు ప్రతి నెల ప్రభుత్వానికి ఆదాయం 3,000 కోట్లు, వారానికి 700 కోట్లు, రోజుకు 100 కోట్లు, గంటకు 4,16,66,666 రూపాయలు, నిమిషానికి 6,94,444 రూపాయలు, సెకనుకు 11,574 రూపాయలు ఆదాయం. నువ్వు దాదాపు గంట నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నావు. నువ్వు ఇంటర్వ్యూ చేసిన సమయంలో మన ప్రభుత్వానికి అక్షరాల 4,16,66,666 రూపాయలు వస్తాయి. ఇంతకంటే ఇంకేం లాభం కావాలి? మీ పార్టీ గెలుస్తుందనుకుంటున్నారా? మన దేశంలో సగటున పురుషుడైతే 33 లీటర్లు, అదే స్త్రీ అయితే 11.4 లీటర్ల మందు తాగుతున్నారు. అందులో 93% హార్డ్ లిక్కర్ అంటే చీప్ లిక్కర్, 7% విస్కీ వైన్, 1% బీర్ తాగుతున్నారు. నువ్వు తాగినా తాగకపోయినా నీ అకౌంట్లో 11.4% మందు పడుతుంది. నీకింకో విషయం తెలుసా? మన దేశ జనాభా 123,63,44,631 మంది. ఇందులో మందు తాగేవారి సంఖ్య 74,08,06,778 మంది, అంటే 60%. మందు తాగని వారి సంఖ్య 49,45,37,854 మంది, అంటే 40%.
మందు తాగే వారందరూ నా కోటేస్తే 24 కోట్ల 72 లక్షల 68 వేల 926 ఓట్ల మెజారిటీతో ఈ పార్టీ గెలుస్తుంది సార్ నాకు ఒక చిన్న డౌట్ ఆ చిన్న డౌట్ ఆ అడుకోండి మీ ఆవిడ మిమ్మల్ని కొడుతుందని మీరు మందు తాగి మీ ఆవిడిని కొట్టారు ఒకవేళ మీ ఆవిడ కూడా మందు తాగితే ఎవర్ని ఎవర్ కొడతారు బిర్గుర్తుకే ఓటేయండి హలో హలో మీరు గుళ్ళోంచి వస్తున్నారా అవును